జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 58వ సర్గలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు 58 సర్గ ఫస్ట్ శ్లోక టు 10th శ్లోక. హనుమ తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత చుట్టూ ఉండేటటువంటి వానరులందరూ కూడా చేతులు జోడించి హనుమ ఎప్పుడెప్పుడు జరిగినటువంటి విషయమంతా వివరంగా చెప్తాడా అన్నట్టుగా చూస్తూ ఉంటే, అప్పుడు జాంబవంతుడు మెల్లిగా వెళ్ళి సంతోషంతో హనుమని చూసి, హనుమా, సీతమ్మని చూసి వచ్చినటువంటి ఆ విధానాన్ని అంతటిని కూడా ఒకసారి చెప్పవా అని, ఓ హనుమా, నువ్వు సీతమ్మని ఎట్లా చూసావు, ఆమె ఎట్లా ఉంది, అమ్మని ఏ రకంగా బాధ పెడుతూ ఉన్నాడు రావణాసురుడు, ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు, నువ్వు యథాతథంగా మాకు చెప్పవా అని జాంబవంతుడు పెద్దవాడు గనక ఆయన హనుమని అడిగి, అప్పుడు అంటాడనమాట హనుమ, నువ్వు చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయాలి అనేటటువంటి దాన్ని మేము ఆలోచిస్తాం. ఇప్పుడు కిష్కిందకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళి రామచంద్రుణ్ణి కలిసి రాముడికి ఏం చెప్పాలో కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఆలోచిస్తా, అందుకని అన్నీ విషయమంతా కూడా చెబితే దేన్ని దాచాలో దేన్ని దాచకూడదో కూడా నేను అప్పుడు రాముడికి ఏది దాచి చెప్పాలో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేది ఆలోచిస్తా అని జాంబవంతుడు హనుమతోనే అంటూ ఉన్నాడు. అట్లా జాంబవంతుడు అడగగానే హనుమ ఒకసారి ఒళ్ళంతా పులకరించిపోయింది పాప హనుమకి. సీతమ్మని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు, నమస్కరించి చెబుతూ ఉన్నాడన్నమాట అందరితోని, మీరంతా చూస్తూ ఉండగానే సముద్రాన్ని నేను దక్షిణ తీరం నుంచి మెల్లిగా బయలుదేరి ఏకాగ్రతతో వెళ్ళాను. ఇంకా నాకు ఒకటే దృష్టి, సముద్రాన్ని దాటటం అనేటటువంటిదే. అట్లా మహేంద్ర పర్వతం నుంచి ఆకాశంలోకి ఎగిరాను. అట్లా ఎగిరి సముద్రాన్ని దాటుతూ ఉంటే మధ్యలో బంగారు శిఖరాలు కలిగినటువంటి సుందరమైనటువంటి ఒక పర్వతం, భయంకరమైనటువంటి ఆటంకమా అన్నట్టుగా కనిపించింది. నేను వెళ్ళే దారంతా కూడా ఆవరించిపోయింది ఆ బంగారు కొండ. నా ప్రయాణానికి అదొక పెద్ద విఘ్నము అని నేను భావించాను. అయితే ఈ కొండను ఎట్లయినా పగలగొట్టాలి అని అనుకున్నాను. అనుకొని నా తోకతోని ఆ మహాపర్వతాన్ని కొట్టి ముక్కలు చేయాలి అని అనుకున్నాను. వెంటనే ఆ పర్వతం గుర్తించిందేమో, నేను దాన్ని ఏమైనా చేస్తానని నా ప్రయత్నాన్ని తెలుసుకొని ఆ పర్వతం వెంటనే పుత్రా అని పిలిచింది. ఆ పిలుపుకి నా మనస్సు ఒక్కసారి ఆనందంతో పులకరించింది అని హనుమ తాను వెళ్ళి వచ్చినటువంటి విధానాన్ని అంతటినీ కూడా మిగతా వానరులందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. After meeting all the monkeys, Hanuma was sitting there. All the monkeys were doing namaskaram to Hanuma and expecting him to give the entire tour that he has gone and all the message. Then Jambavan came to Hanuma and asked, "Hey Hanuma, can you please tell us in detail what exactly has happened? How did you see Sitamma? How is our Sitamma? How is this Ravana behaving with our Sitamma? You tell us each and every detail. Then I will understand what to do next. Also, now we are all going to Kishkindha to see Sri Ramachandra Swami. If you tell all the details, then I will know what to hide from Rama, what not to hide from Sri Ramachandra Swami." That is how Jambavan asked Hanuman. Then Hanuma, with all happiness, again while remembering Sitamma, doing namaskaram to Sitamma, Hanuma started giving them the entire tour, what he has gone through. He started telling that, after leaving from you all, I flew from the Mahendra, the mountain. While I was crossing this ocean, suddenly one big mountain came on my way. I thought it is going to be a big obstacle. I was about to hit that mountain with my tail, and probably that mountain understood that I am going to destroy that.
that I heard a voice from that mountain saying that, "Oh, my dear son," that noise, that sound made me so happy, and I withdrew from that hitting the mountain. So that is how Hanuma started telling all the details to the monkeys. With that scene run in our mind, with meditation upon Hanuma, akadundetatvanti drishyani bhavana chestu, హనుమని ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. అధ అష్టపంచాశః సర్గః తతస్తస్య గిరేశృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమాం తం తతః ప్రీతిసంహృష్టః ప్రీతిమంతం మహాకపిం జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛత్ అనిలాత్మజం కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వా స కథం వృత్తః క్రూరకర్మా దశాననః తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే శ్రుతార్థాః చింతయిష్యామో భూయః కార్యవినిశ్చయం యశ్చార్థః తత్ర వక్తవ్యో గతైః అస్మాభిః ఆత్మవాన్ రక్షితవ్యం చ ఎత్తత్రత్ ఎత్తత్ర తద్భవాన్ వ్యాకరోతు నః స నియుక్తః తతస్తేన సంప్రహృష్ట తనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ క్షమాప్లుతః ఉదధే దక్షిణం పారం కాంక్షమానః సమాహితః గచ్ఛతశ్చ గచ్ఛతశ్చహి మే ఘోరం విఘ్నరూపం ఇవాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం స్థితం పంథానం ఆవృత్య మేనే విఘ్నం చ తం నగం ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగసత్తమం కృతామే మనసా బుద్ధిః
वेत्तव्योऽयम् मयेति च प्रहतं च मया तस्य लांगूलेन महागिरेः शिखरं सूर्यसंकाशं व्यसीर्यत सहस्रधा ओं श्री रघुनंदन परब्रह्मणे नमः जय श्रीमन्नारायण।